हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। फर्स्ट टाइम मा चैनल चूसिनట్లయితే सब्सक्राइब చేసి లైక్ చేయండి। सो ఈ రోజు వచ్చేసి గోధుమ పిండి తో రాగి పిండి బెల్లం మూడు కలిపి పిల్లలకి హెల్తీగా ప్యాన్కేక్స్ చేస్తున్నాం। అండ్ వీటిని దోసల్లా కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది। అండ్ దీనికోసం ముందుగా బెల్లం మిక్స్ స్వీట్ తక్క తీసుకోండి। అండ్ తర్వాత రాగి పిండి గోధుమ పిండి మీకు దోస బ్యాటర్ లాగా కన్సిస్టెన్సీలో బాగా కలిపేసుకోండి। सो इत ईवनिंग टाइम पिल की स्नैक्स इस्ते चाला बहुत पिले का हेल्दी तुम्हारे। सो मन इदे स्वीट का मन आन पचिमिर्ची वैसे नाइट डिनर लागा मॉर्निंग टिफिन प्लान चाला हेल्दी उंटे बॉडी की। प्रेजेंट शुगर बीपील वाल एवरू मैदा पिंड बागा अवाइड चेसेसर कदा अंदर। सो అలాంటప్పుడు ఈ గోధుమ పిండి రాగి పిండి ఎక్కువ యూస్ చేస్తే దానిలో ఉన్న ఫైబర్ కంటెంట్ వల్ల మన బాడీలో ఉన్న షుగర్ లెవెల్స్ని బ్యాలెన్స్ చేస్తుంది। అండ్ పిల్లలకు కూడా చిన్నప్పటి నుంచే ఇలాంటి రెసిపీస్ని అలవాటు చేస్తే వాళ్ళకి ఇలా అలవాటు అవుతుంది। సో దానివల్ల ఏంటంటే ఫాస్ట్ ఫుడ్ వైపు పెద్దగా వెళ్ళరు। సో అలా అని చెప్పేసి అవి తినకుండా ఏముండరు కదా, సో అప్పుడప్పుడు అలా కూడా తింటూ ఉంటారు। మాక్సిమం హోమ్ ఫుడ్ అలవాటు చేయడానికి ట్రై చేయండి, అప్పుడే పిల్లలు హెల్తీగా ఆరోగ్యంగా ఉంటారు। సో ఇంతే, బాగా ఎర్రగా కాల్చేసుకొని తీసేసుకోవడమే చాలా చాలా హెల్తీ ఫుడ్ నిజంగానా। సో ఫస్ట్ టైం మీరు నా ఛానల్ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, చాలా స్పంజీగా ఉంటాయి చూసారు కదా, అసలు ఏమీ యాడ్ చేయను అసలు లేదు, చక్కగా మీరు అన్నీ బాగా కలిసేలా ఉండాలి లేకుండా కలిపేసుకొని మీరు ప్యాన్ కేక్స్ లాగైనా దోసలాగైనా నెయ్యితో కాల్చుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి। సో ఇలాగా నేనైతే ఇది మీషోలో బుక్ చేశానమాట। సో దీంట్లో వేయడం వల్ల ఏంటంటే పిల్లలకి అట్రాక్షన్గా ఉంటుంది, సో ఏం వేసినా సరే ఇష్టంగా తింటారని చెప్పేసి తీసుకున్నాను। థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి।